అమ్మా ఆడవారు వంటింట్లో చేయకూడని పనులు ఈ పనులు అసలు చేయకూడదు అలా ఏమన్నా ఉన్నాయా ఆడవాళ్లే కాదమ్మా ఎవరు కూడా చేయకూడని పనులు అంటే ఎందుకు ఆడవాళ్ళు అన్నానంటే వంటికి మనమే కాబట్టి కాదు వంట చేసేది మనమే అయినా అందులో ప్రవేశించే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా అంచేత వంటింట్లో ఎట్టి పరిస్థితుల్లో చేయకూడని పనులు ఏమిటి అంటే తల దువ్వుకోవడం గోళ్లు తీయడం ఇట్లాంటి పనులు చేయకూడదు అసలు ఎవరు ఎవరు చేయకూడదు ఆ తలదూకున్నారంటే వెంట్రుకలు పడతాయి కదా ఆహార పదార్థాలు ఆహార పదార్థాల్లో పడతాయి అవి ఒక పట్టాన అరగవు ఆరోగ్యానికి చాలా చెడు విషంగా టాక్సిన్స్ గా మారిపోతాయి టాక్సిన్స్గా మారడానికన్నా ముందు ఏం జరుగుతాయంటే ఒక నరగవు గనక పెద్ద పెద్ద చాలా అందమైన బలమైన ఉత్తైన వెంట్రుకలు అంటారే అట్లాంటివి గనక ఉన్నట్టయితే వెళ్ళిపోయి లోపల చుట్టాలు చుట్టుకుని రకరకాలుగా అన్నకోశానికి ఇబ్బంది కలిగిస్తాయి అది ఎప్పటికో అన్నరసాలకి కరిగి ఏ ఇరవై రోజులకు అన్నాళ్ళుకో కావచ్చు నాకు సరిగ్గా లెక్క చెప్పలేను కానీ అప్పటికి కానీ క్లారిటీ మొత్తం దారి శుభ్రపడదు దారి శుభ్రపడ్డా కానీ టాక్సిన్స్ అయితే వస్తాయి కదా అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లోనే చేయకూడదు అంటారు అందులో వంటింట్లో పొరపాటును కూడా చేయకూడండి తల దువ్వుకోవడం గోళ్ళు తీయడం ఈ రెండూ కూడా విషం మన శరీరం నుంచి వచ్చినవే కానీ మన శరీరంలో నుంచి ప వచ్చినటువంటి వాటిల్లో మనకి పనికిరానివి విష పదార్థాలుగా మారేటటువంటివి ఇవి అంతేకాకుండా వంటింట్లో జుట్టు విరబోసుకుని ఉండడం కూడా తప్పే ఎందుకంటే జుట్టు విరబోసుకుంటే ఇట్లా అన్నప్పుడు గభాలన ఒకటి రెండు వెంట్రుకలు పడతాయి అందుకే కదా పెద్ద పెద్ద హోటళ్లల్లో షెఫ్స్కి పైన క్యాప్స్ పెడతారు ఎందుకు పెడతారు అదొక అలంకారమా అంటే అలంకారంగా పెట్టిన ప్రయోజనం మాత్రం జుట్టు బయట పడకూడదు ఇప్పుడు మామూలుగా మాదేం పొడుగాడు జుట్టు కాదండి మేము దువ్వుకోలేదు అంటారు కానీ మగవాళ్ళ జుట్టులన్నీ ఆ వాళ్ళ క్రాప్ చేయించుకుంటారు కదా ఇట్లా అనుకుంటారు అనుకోగానే ఈ వేలతో అక్కడ లేచి దొరదెందుకు వచ్చింది ఆ వెంట్రుక యొక్క కుదురు కదిలింది ఆ కుదురు కదిలేటప్పటికి ఇట్లా అనంగానే అక్కడ కదులుతుంది తర్వాత ఎప్పుడో అటు ఇటు తిరుగుతున్నప్పుడు కింద పడుతుంది అది ఆహారంలో ఎంతగా ఉంటుందంటే ఆ జుట్టు యొక్క వెంట్రుక యొక్క కొస చాలా గా ఉండి లోపలికి వెళ్ళిపోతుంది చూడండి చీరలు లోపలికి వాటిల్లోకి వెళుతుంది రాగితే రాదు అక్కడికి వెళ్ళడానికి ప్రవేశిస్తుందే తప్ప బయటికి రావడం కుదరదు అట్లా ఉన్నది అందువల్ల జుట్టు విరబోసుకోవడం జుట్టు దువ్వుకోవడం వెంట్రుకలు కట్ చేసుకోవడం ఇవేవి కూడా వంటింట్లో చేయకూడదని చెప్తారమ్మా వంట చేసే వాళ్ళు కాదు లోపల ప్రవేశించిన వాళ్ళు కూడా చేయకూడదు ఇంకా అమ్మ వంట చేసేవాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది ఏంటంటే వంట చేసేవాళ్ళు పూర్తిగా వంట దగ్గరికి వచ్చినట్టయితే తప్పనిసరిగా శుచిగా ఉండాలి చేతులు మడ్డిగా ఉన్నాయి దాంతో ఏదో కూర ఇలా తీసి కూర ముక్కలు తగ్గనేది ఇలా వేసాం చేతికి ఉన్నటువంటి మడ్డంతా దానికి దాంతోపాటు క్రిములు కావచ్చు చెత్త కావచ్చు ఏదో ఉడికిన తర్వాత అదేం బతికుండకపోయినా అసహ్యం అసహ్యమే కదా అవును అంచేత చేత శుచిగా ఉండాలి వీలైనంత వరకు పూర్వకాలం ఇంత ఉపయోగం లేకపోయినా తరచుగా చేతులు వాడేవారు కానీ వీలైనంత వరకు చేతులు వాడకుండా కూడా వంట చేయడం ఈ కాలానికి అనుగుణంగా బాగుంది అది పూర్వకాలానికి సంబంధించింది సుమా అప్పటి శుభ్రతలు వేరు అప్పటి వ్యక్తులు వాళ్ళు పాటించినటువంటి వంట చేసేప్పుడు పాటించిన నియమాలు శుచి శుభ్రతలు ఇప్పుడు మనం పాటించలేకపోతున్నాం చాలా కఠినంగా ఉండేయమ్మా చాలా తడి బట్టతో వంట చేసేవారమ్మా స్నానం చెయ్యందే వంటింట్లో అసలు పొయ్యి వెలిగించేవాళ్ళు కాదు అట్లాంటప్పుడు అంత శుచిగా ఉన్నటువంటి వాళ్ళకి ఇప్పుడు మనం ఎట్లా పడితే అట్లా వచ్చి వంటింటో చేసే వాళ్ళకి ఈ నియమాలు పాటించాలి కదా కనుక వీలైనంత వరకు శుచిగా ఉండే ప్రయత్నం చేయాలి తర్వాత ఆ మధ్య ఎప్పుడో చెప్పారు అందరూ శానిటైజర్స్ వాడి వంట చేస్తున్నారు శానిటైజర్స్ వాడి వంట చేయడం అన్నది ఈ కాలంలో ఉపయోగ ఒకప్పుడు శానిటైజర్ వాడమన్నారు కానీ వంట చేసేప్పుడు వాడకూడదు వాడకూడదు ఎందుకంటే అది ఆ వేడికదంతా కూడా మాడిపోయినట్టు అవుతుంది తర్వాత దానిలోంచి కెమికల్స్ వంటలో కూడా పడేటటువంటి ప్రమాదం ఉంది కనుక అది కూడా చేయకూడదు వీలైనంత వరకు బట్టలు కాస్త దగ్గర పెట్టుకోవాలి అంటే కొంగిలా విసిరేయడం ఉన్నదనుకోండి ఇటు వస్తూ ఉండగా టప్పునట తగిలితే అవునవును చున్నీలు కానీ ఆడవాళ్ళు చీరలు కట్టుకుంటే చీర కొంగు కానీ చున్నీ కొంగు కానీ దోపుకుని ఉండడం చాలా మంచిది ఎందుకంటే ఒక పని చేస్తున్నాం అనడానికి కొంగు దోపడం చాలా నడుం కట్టడం అని ఒక పదం వాడతారు నడుం కట్టి మగవాళ్ళు భుజాను వేసుకున్నటువంటి కండువాని ఇలా నడుముకు కట్టుకుంటారు అంటే మేము పనిలో పడ్డామని అంటాం అలాగే ఆడవాళ్ళు అయినట్టయితే కొంగు దోపుతారు వేణింజొల్లము పట్టి సంఘటితని విబంధై అని సత్యభామాదేవి యుద్ధానికి వెళ్ళే కూడా జుట్టు ముడేసేసిందిట అప్పటిదాకా జడలాగా ఉంది విరబోసుకోరా జడలాగా ఉంది ఆ జడని ముడేసింది ముడేసి ఈ చక్కగా బట్ట కట్టు గట్టిగా కట్టుకుని బయలుదేరింది అంచేత అలా ఉండాలి అంతేకాకుండా వీలైనంత వరకు వంట గదిలో వంట చేసేటటువంటి వాళ్ళు సింథటిక్స్ వాడకండి వాడితే మనకే ప్రమాదం ఏమాత్రం కొంచెం వేడి దరిదాపుల్లో తగిలితే కూడా వంటకుంటాయి చాలా ఎంత ప్రమాదం అండి చాలా వరకు వచ్చే బర్న్ యాక్సిడెంట్స్ అన్ని కూడా పాలియస్టర్ ఆర్ టెర్లిన్ ఏవో రకరకాలు ఉన్నాయి కదా ఇప్పుడు ఇంకా ఇప్పుడు ఇంకా చాలా మోడల్స్ వచ్చాయి అటువంటి చీరలు కట్టుకుని వంటింట్లోకి వెళ్ళడం వల్ల వాళ్ళకి ఎక్కడోక్కడ కొంగు ఇటు తిరిగినప్పుడో అటు తిరిగినప్పుడో జరిగేటటువంటి ప్రమాదం ఉంది అలాగే జుట్టు జడలు కూడా పొడుగ్గా ఉన్నటువంటి వాళ్ళు కూడా వీలైతే వంటింట్లో ముడేసుకోవాలి లేదు సత్యభామ జడంత జడ ఉందనుకుందాం సంతోషమే కానీ వంటింట్లో ఇట్లా అనుకోండి వెళ్ళది వెళ్ళి అక్కడ తగిలితే చిన్న చిన్న వంటిళ్ళు ఇప్పుడు పూర్వలాగంగా కాదు అందువల్ల ఈ జాగ్రత్తలు పాటించటం చాలా అవసరం అవసరమమ్మా జాగ్రత్తలు నియమాలమ్మా నియమాలు నియమాలకేముందమ్మా శుచిగా ఉండాలి వంట చేసేటప్పుడు తినే వాళ్ళ మీద ప్రేమతో చేయాలమ్మా అది నియమం తినేవాళ్ళు ఇష్టంగా తినాలి వాళ్ళకి బలం రావాలని చెయ్యాలి తప్ప అయ్యో నేను ఎందుకు వండాలి నా కర్మకాలి వంట చేస్తున్నాను అనుకున్నట్టయితే తినేవాళ్ళకి భౌతికంగా కడుపు నిండుతుందేమో కానీ మనస్సుకి శరీరానికి పుష్టి తుష్టి రెండు రౌ శ్రద్ధ పెట్టాలి దాని మీదే దృష్టి పెట్టి వంట చేయాలి వంట చేసేప్పుడు వంట మీద దృష్టి పెట్టాలి ఏదో సెల్ ఫోన్లు అస్సలు వాడకూడదు వంటింట్లో అది ఉంటే రెండు రకాల ప్రమాదం ఒకటవి పేలిపోయే ప్రమాదం ఉంది రెండోది మనం పేలిపోయే ప్రమాదం ఉందంటే అది వింటూ ఒకదానికొకటి చేస్తాం కరెక్ట్ అందువల్ల ఇలాంటివి ఎవరికి వాళ్ళు వాళ్ళకే అర్థం అవుతూ ఉంటుంది ఏం చేయాలన్నది చేస్తూ ఉండాలి వీలైనంత వరకు స్నానం చేసి చేస్తే వంట మంచిది అంటే పొద్దున్నే టీలు పెట్టుకోవడానికి కాఫీలు పెట్టుకోవడానికి కూడా స్నానం చేసి చెయ్యాలంటే ఈ కాలంలో కుదరకపోవచ్చు చాలా మందికి అంతే కదా కుదరకపోవచ్చు కనీసం మనం తినే ఆహారమైనా దాన్ని శుచిగా మనం శుచిగా ఉండి చేస్తే మంచిది ఎందువల్లంటే ఆ పడుకున్నప్పుడు ఎక్కువ మెటాబాలిక్ యాక్టివిటీ జరిగి శరీరంలోంచి వ్యర్థాలన్నీ బయటకు వస్తాయి కళ్ళల్లో పుసులు తగ్గించి మనం గమనిస్తాం కాలకృత్యాలు కూడా తీర్చుకోవడం పొద్దున్నే అవుతుంది అలాగే స్వేదగ గ్రంథులన్నింటిలో నుంచి చెమట వస్తుంది ఇవన్నీ ఉండి వంట చేసిన దానికన్నా ఒక్కసారి స్నానం చేసి ఉతికిన బట్ట కట్టుకుని చేస్తే చాలా బాగుంటుంది మడి అలాంటి పదాలక్కర్ల శుభ్రమైనటువంటి వస్త్రం దీంతో పాటు అమ్మా నేను శుచిగా ఉంటే సరిపోయిందా మరి నాతో పాటుగా నేను వాడే గట్టే వాడుతున్నాం అందరం వంటగట్టు శుభ్రంగా ఉండాలి కదా వంట చేసే స్టవ్ బాగుండాలి కదా స్టవ్ బాగుండకపోతే ఏమవుతుంది ఇవాళ శుచిగా లేదనుకుంటున్నాం కానీ రేపొద్దు నిండిపోయి మంట సరిగ్గా రాదు మనకే ఇబ్బంది వంట గట్టు శుచిగా ఉండాలి స్టవ్ శుచిగా ఉండాలి అవి తుడిచేటటువంటి బట్టలు కూడా బాగుండాలండి చాలా మంది అక్కడ అశ్రద్ధ చేస్తారు నేను బాగున్నాను అన్ని బాగున్నాయి అది తుడుస్తూనే ఉంటారు ఆ బట్టతో అదే బట్ట మళ్ళీ వాడతారు అలా కాకుండా అదే బట్ట వాడతారు ముందు మనం కట్టుకునే బట్టలు ఎంత శుచిగా ఉతుక్కుంటామో కాళ్ళు తుడుచుకునే పట్టాలు కానీ లేకపోతే తుడుచుకునే దులిపే బట్టలు కాని వంటగదిలో వాడేటటువంటి చేతి కింద వాడేటటువంటి బట్టలు కాని అవి కూడా అంత శుచిగా పెట్టుకోవాలమ్మా అవి పెట్టుకున్న తప్పనిసరిగా నియమం ఇది పూర్వకాలం అయితే పొయ్యి మీద ముగ్గేసిన తర్వాత కానీ అలికి ముగ్గేస్తే గాని వంట మొదలు పెట్టేవారు కాదు వంట బదులు పెట్టేవారు కాదు ఇప్పటికి కూడా ప్రతిరోజు పొయ్యి వెలిగించ ముందు రోజు అంతంత అయిపోయిన తర్వాత స్టవ్ కడుగు అక్కడ పెట్టి దాని మీద పీస్తో రెండు గీతలు గీస్తే గాని పొయ్యి వెలిగించిన వాళ్ళు ఈనాటికి కూడా చాలా మంది ఉన్నారు మరి సుచి అంటే అంత అంత సూచి ఉండాల్సిందే మరి ఇంత బాగా చేసుకున్నాక నిన్న మడ్డిగా ఉన్న బట్ట తెచ్చి దాంతో దుడిస్తే తోడో ముందు ఎక్కువ శుచిగా ఉంది ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు పాటి చిన్న జాగ్రత్తలు అసలు నిజానికి చిన్నవే చాలా పెద్దవమ్మా అవునమ్మా చిన్నవు పాటిస్తేనే పెద్ద ఫలితాలు ఉన్నాయి తప్పకుండా నమస్తే నమస్తే అమ్మ